Namaste. Welcome to Telugu Ruchi. Tasty tasty non-veg vantalato mana Telugu Ruchi siddhanga undi. Mari mana first segment masala vantalu. Tasty and spicy non-veg mantal taste chupinchadaniki mana participants iddaru ready ga unnaru. Munduga valni parichayam chesukundam. Mee peru? Naa peru Rani andi. Rani. Ikkada nunchi vachar. Housing board Molali. Housing board Molali nunchi. Okay. Mee peru? Priyanka. Priyanka. Ikkada nunchi? UCL Radhika. So okate chotu nunchi vachar iddaru. Relatives aa friends aa? Friends. Friends aa? Bah. Friends ante bold kaburlu untayi. Maatladeskundam ayithe. Sare ayithe. Mari meere vanta chestaru? Nenu ghee chicken roast chesanandi. చికెన్ ఘీ రోస్ట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు. చికెన్ పావుకిలో, తరిగిన ఉల్లిపాయ ఒకటి, కారం తగినంత, ఉప్పు తగినంత, పచ్చిమిరపకాయలు మూడు, నెయ్యి నాలుగు టేబుల్ స్పూన్లు, నిమ్మరసం ఒక టీ స్పూన్, పసుపు చిటికెడు, జీడిపప్పు కొద్దిగా, జీలకర్ర ఒక టీ స్పూన్, మిరియాలు ఒక టీ స్పూన్, ధనియాలు ఒక టేబుల్ స్పూన్, పెరుగు కొద్దిగా, కరివేపాకు రెండు రెమ్మలు, ఎండుమిరపకాయలు నాలుగు, కొత్తిమీర కొద్దిగా, అల్లం చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు నాలుగు, మసాలా దినుసులు కొద్దిగా. ఓకే మరి స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఫస్ట్ జీలకర్ర. జీలకర్ర వేయించుకోవాలా? అది వేయించుకోవాలండి. ధనియాలు, ఇవన్నీ వేయించుకోవాలి. అవునండి. మిరియాల నేను వేస్తా, నేను వేస్తా, నేను వేస్తా, మీరు వేయించండి, నేను వేస్తా. ఓకే అండి. చాలండి, చాలు చాలు. చాలా ఘాట్ వద్దా మనకి. ఎండుమిర్చి, ఎండుమిర్చికలు కూడా వేయాలి. సో ఈ కార్డు నుంచి వేయచ్చా? తీసేయాలండి. తీసేయాలా? ఓకే. వేసేసాం. నెక్స్ట్ ఇవి బాగా వేగాలండి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చాక ఇవి మిక్సీ పట్టుకోవాలి. సో ఇంకేం వేయవసరం లేదా? ఇంకేం వద్దండి. ఆఫ్ చేసి చేసేయాలా? సో ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిరపకాయలు వేశారు నాలుగు. దీంట్లోనే వెల్లిపాయలు, అల్లం, గరం మసాలా, మసాలా దినుసులు అంతే అండి. ఇంక దీన్ని గ్రైండ్ చేసేయాలి. చెప్పారు ఇందులో నీళ్ళు వేయాలా? డ్రైగానే ఫస్ట్ మామూలుగా చేయాలండి. కొంచెం పౌడర్ అయినాక నీళ్ళు వేసుకోవాలి. వాటర్ వేసుకోవాలి. అయితే చేసుకోండి. అయిపోయిందా? అయిపోయిందండి. తీ దీంట్లో చికెన్ వేయాలా? దీంట్లో ఈ పేస్ట్ వేసే. దీంట్లో పెరగండి. సాల్ట్, దీంట్లో కొద్దిగా పసుపు కలుపుకోవడమేనా? కలుపుకోవడమేనండి. అది కలుపుకున్నాక ఇక్కడ వేసేయడమే. సో ఇలా ఘీ వేద్దామా? కరుగుతూ ఉంటుంది కదా. సో ఇంకా వేయాలా? సరిపోతుందా? కొద్దిగా వేయండి.
సో ఇప్పుడు ఇలా కలిపేశారు కదా, మామూలుగా మన ఇంట్లో కలిపి ఉంచుకొని ఇంతసేపు నానితే బాగుంటుంది. హాఫ్ అన్ అవర్ అయితే బాగుంటుందండి. హాఫ్ అన్ అవర్ సరిపోతుందా? ఓకే, ఇది కొంచెం తొందరగా ఫ్రై అవుతుంది. ఫ్రై అవుతుంది హాఫ్ అన్ అవర్ అట్లా పక్కన పెట్టేస్తాను. ముక్కలు కూడా పడతాయి. మీకు పక్క పక్కనేనా ఇల్లు? అదే అంటే ఒక 1 కిలోమీటర్. 1 కిలోమీటర్ అంటే కలుస్తూ ఉంటారా మరి రెగ్యులర్ గా? ఫోన్లేనా? కలుస్తామండి. మాకు కిట్టీ పార్టీస్ ఉన్నాయి. కిట్టీ పార్టీస్ కూడా ఉన్నాయా? 10 నెంబర్స్ మంత్లీ ఒకరింట్లో వేయించాలా ఇవి? అవునండి. ఇందులోనేనా తీసేసుకుందాం వేయించుకుని. సో కిట్టీ పార్టీల్లో చీటీ ఉంటుంది కాబట్టి ఆ చీట్లో ఎవరికి వస్తే వాళ్ళ పడుతుంది పార్టీ. మరి ఒకరికే 2 సార్లు అయితే? 2 సార్లు అంతేనా? అలా కూడా ఉంటుందా? అలా కూడా ఉంది. అమ్మా ఓకే. మరి ఇంట్లో పిల్లలు హస్బెండ్ వీళ్ళందరినీ సర్దుకొని ఆ పార్టీలు మొత్తం ఇంట్లో 10 మంది ఆడవాళ్ళు వచ్చేసారంటే ఇబ్బంది అయిపోదా? ఇంకా ఎప్పుడు ఇంట్లోనే కాబట్టి 1 మంత్ కన్నా అందరం కలుస్తాం కదా, ఇట్లా అనేసి మేము అట్లా గెట్ టుగెదర్ పెట్టుకున్నాం. నెలకు ఒక్కసారి మరి ఇంట్లో ముందే చెప్పేస్తారు ఈరోజు మా ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు మేము పార్టీలో ఉంటాం బిజీగా అని. అవును చెప్పేస్తాం. ఇంకా వాళ్ళు కూడా ఏమన్నారు? సో అవి కాకుండా ఇంకా షాపింగ్లో అలాంటి ఉన్నాయా? అంటే ఇంకా హస్బెండ్ తోంది వెళ్తాం. మామూలుగా కిట్టి పార్టీలు ఇవ్వండి మనం మనం ఏదో ఒప్పుడు మీటింగ్ ఇట్టుకొని చేసుకోవచ్చు, కానీ షాపింగ్ అంటే మాత్రం హస్బెండ్ తోటే, ఎందుకంటే ఖర్చు పెట్టాలి కదా కదా. సరిపోతుంది అనుకుంటా. సరిపోతుందండి. నెక్స్ట్ ఏం వేస్తారు? ఆనియన్స్ వేయాలండి ఇందులోనా? నెక్స్ట్ అవి కొంచెం రెడ్డిగా అయినాక మా పసుపు పసుపు వేసేయండి. ఈ వంట ఎక్కడ నేర్చుకున్నారు? నేను అప్పుడప్పుడు చేస్తానండి. అప్పుడప్పుడు చేస్తారా? మిగతా రోజు మిగతా టైం ఎవరు చేస్తారు? చేస్తాను ఈ ఈ రెసిపీ అప్పుడప్పుడు ట్రై చేస్తాను అనమాట ఇంట్లో. అప్పుడు చికెన్ ఘీ రోస్ట్ ఆల్రెడీ ఓన్గా ఆలోచించుకొని ట్రై చేశారా? అవునండి. మరి బాగా వచ్చిందా? ఎవరి మీద ఫస్ట్ ప్రయోగం? హస్బెండ్. ఎక్కువ శాతం దొరికేది వాళ్ళ హస్బెండ్స్ చూడండి, ఎవరు అమ్మమ్మే అమ్మకి ఫస్ట్ పెట్టాను, అత్తగారికి పెట్టాను, లేకపోతే పిల్లలకి పెట్టాను అన్నారు. ఎవరికి పెట్టారు ఫస్ట్? హస్బెండ్. ఎవరంటే ఓనర్ ఓన్లీ హస్బెండ్ ఒక్కరే. ఇంకా మన దగ్గర ఉండేది హస్బెండే కదా, కాబట్టి ఇంకా అతని మీదే ప్రయోగం. ప్రయోగం కూడా అతని మీదనా? ఓన్లీ మంచి పని చేశారు. ఇంకా చెప్పారా మరి ఆయన ఎలా ఉంది అని? చెప్పారండి. బా ఆయన బాగా లైక్ చేశాడు నా వంటలు. ఓకే వేసేస్తారు. ఎప్పుడు కలిపింది వేసేయండి. మామూలుగా నెయ్యితో వచ్చేసిన ఏ వంట అయినా సరే స్మెల్ బాగుంటుంది కదా? అవునండి. ఇంకా స్మెల్ వస్తుంది, టేస్ట్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. బాగుంటుంది. నాకు ఎందుకు ఇంట్లో పర్వణం చేస్తున్నారు అని అంటే ఎక్కడున్నా అబ్బాయి ఎవరు ఏదో వండేస్తున్నారు స్వీట్ పర్వణం అనుకుంటా. సో మీ పిల్లలు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ? మా బాబు 10th, పాప 9th. అబ్బో పర్లేదు, తప్పించుకున్నారు మీరు అంటే కొంచెం పెద్దవాళ్ళే. మీకు బాబు 5th క్లాస్ అండి, పాప 3rd క్లాస్. అందుకే మీకు కిట్టి పార్టీలు సాగుతున్నాయి. మరి చిన్నపిల్ల అంటే 3rd క్లాస్ పాప అంటే కొంచెం చిన్నదే, చిన్నవని ఉంటుంది. పచ్చిమిర్చి వేద్దామండి. ఓ పచ్చిమిర్చి ఎప్పుడేస్తారా? వేసేయండి. ఇంకేమన్నా వేసేస్తుందా? కరివేపాకు అండి కలపాలి. సో మీ ఇద్దరు కాకుండా ఇంక 8 మంది మీ బ్యాచ్ ఫ్రెండ్స్ అంతేనా? సో మీ తప్పకుండా నాకు తెలిసి మీ ఇద్దరు కోసమైనా మీ 8 ఫ్రెండ్స్ చూస్తూ ఉంటారు. చెప్పుకొని వచ్చారా ఏం మాట్లాడుకోవాలి, అది చేద్దాం ఇది చేద్దాం, అలా చేయాలి ఇలా చేయాలి అని? చెప్పు. ఇంకా అనుకోకుండా ఫిక్స్ అయిపోయింది కదా, వెళ్ళినాక చెప్పుకుంటాం ఫ్రెండ్స్ అందరూ కూర్చోండి జరిగింది అని. ఓకే సో ఇంకేమైనా వేస్తారా? ఇది బాగా మగ్గాలండి. ఇంకా మగ్గాల? ఇది కొంచెం చికెన్ ఉడకాలి ఇంకా. సో మరి క్లోజ్ చేద్దామా? మూత పెడితే మొత్తం వాటర్ అవుతుందండి. సో మూత పెట్టాలి. సో ఇలాగే ఉడకాలి. అలానే ఉడితే కొంచెం మంచిగా చూద్దామండి. అయిందని చూద్దామండి. ఆయిల్ తేలింది కాబట్టి అయిపోయిందని అనుకుంటున్నాను. నిమ్మరసం. సో స్టవ్ ఆఫ్ చేయకర్లేదా? ఆన్ లో ఉండగానే వేసేస్తారా? సరే అంటే చేతి వస్తుంది అంటారు కదా అని అడిగా. ఆఫ్ చేసేస్తామండి. ఇంకా ఆఫ్ చేసేనా? చేసేయండి.
మెసేజ్గా. కొద్దిగా కొత్తిమీర అయిపోయినట్టే ఇంకా అయిపోయిందండి, బౌల్లో తీసేసుకుందాం. ఇంట్లో జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటాం. చికెన్ గీ రోస్ట్ రెడీ. థ్యాంక్ యూ. చికెన్ గీ రోస్ట్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. చికెన్ గీ రోస్ట్ తయారీ విధానం, ఒక ప్యాన్లో జీలకర్ర, ధనియాలు, మిరియాలు, ఎండుమిరపకాయలు వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీనిలో అల్లం, మసాలా దినుసులు వేసి ఒకసారి మిక్సీ పట్టి కొద్దిగా నీళ్లు పోసి మరోసారి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో చికెన్, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, పెరుగు, ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఒక ప్యాన్లో నెయ్యి వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే ప్యాన్లో ఉల్లిపాయ ముక్కలు, పసుపు వేసి వేగాక చికెన్ మిశ్రమం వేసి ఉడకనివ్వాలి. దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి కాస్త ఉడకనివ్వాలి. తర్వాత స్టవ్ ఆపి నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, చికెన్ గీ రోస్ట్ రెడీ. చికెన్ గీ రోస్ట్ సుమరి టేస్ట్ చేయాలండి. వెల్కమ్ రావు గారు. హలో అండి. హలో, నమస్తే. చికెన్ గీ రోస్ట్. ఓకే, గీ రోస్ట్. ఘీ తెలుస్తుంది, క్యాజునట్స్ తెలుస్తుంది, తెలుస్తున్నాయి. చూసారా, మీరు వస్తున్నారని తెలిసి నేను అసలు కాజును కూడా ముట్టుకోకుండా ఉన్నాను. ఓహో, మళ్ళీ మాస్టర్ వస్తే స్కోర్ కరెక్ట్గా ఇవ్వరని. బాగుంది. నెక్స్ట్ డిష్ చూసిన తర్వాత వాట్ ఈస్ మైనస్ ప్లస్ అని చెప్పచ్చు. ప్రస్తుతానికి అయితే మీకు మైనస్ ఏం చెప్పలేదు. సో నెక్స్ట్ మీ ఫ్రెండ్ డిష్ కూడా వచ్చిన తర్వాత ఫైనల్ జడ్జ్మెంట్. ఓకే ఓకే మేడం. ఓకే, మరి ఇప్పుడు మీకోసం మరొక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా, పాదాల పగుళ్ళకు సంబంధించి మనం ఎన్నో రకాల చిట్కాలు చెప్పుకుంటూ ఉంటాం. వేటికి అవే సరికొత్తగా ఉంటాయి, అన్నీ కూడా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ చిట్కా కూడా కొత్తగా ఉంటుంది, ఫాలో అవ్వండి. పాదాల పగుళ్ళతో కనుక బాధపడుతూ ఉన్నట్లయితే పాదాలని బాగా శుభ్రం చేసుకుని నిమ్మ చెక్కతో బాగా రుద్దుకుని ఆ తర్వాత మాయిశ్చరైజర్ ఏదైనా అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ పగుళ్ళు తగ్గడమే కాకుండా తద్వారా వచ్చే రకరకాల ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుతాయి. సో ప్రియాంక గారు, మరి మీరు ఏమంట చేస్తారు? మ్యాంగో మటన్ కర్రీ. మ్యాంగో మటన్ కర్రీ. సో పుల్లపుల్లగా అంతేనా? అంతే అండి. మీకు చాలా ఇష్టం, మరి చూసేద్దాము మ్యాంగో మటన్ కర్రీ. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. మ్యాంగో మటన్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మటన్ 1/4 కిలో, మామిడికాయ 1, తరిగిన ఉల్లిపాయ 1, కరివేపాకు 2 రెమ్మలు, పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఫస్ట్ ఆయిల్. మీ ఫ్రెండ్ చేసే వంటలు ఏ వంట చాలా బాగుంటుంది? మటన్ బాగా చేస్తుందండి. మటన్ బాగా చేస్తారు. మటన్ బాగా చేస్తారు. మీకు బ్రౌన్ ఐజే. ఫ్రెండ్స్ అందరూ మటనే లైక్ చేస్తారు. కాదు, మీ కళ్ళు గుడ్లు బ్రౌన్ కలర్లో ఉన్నాయి. అవునా? అందరికి అలాగే ఉంటుంది. అందరికీనా? అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీలో. ఫ్యామిలీలోనా? ఓకే, ఏం వేస్తారు నెక్స్ట్? ఆనియన్. కొంచెం వేగాలి. కొన్ని పచ్చిమిర్చి. మటన్ ఉడికించుకున్నారా? మటన్ ముందే ఉడికించి. ఏమేమి వేసారు? ఒట్టి లైట్ సాల్ట్ వేసి. అంతే, సాల్ట్ వేసి ఉడికించేసుకున్నారు. సో వాటర్ అవసరం లేదు. వాటర్ ఇంకా నెక్స్ట్ కొంచెం దూరగయ్యాక అల్లం పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారా? సో మామిడి ముక్కలు వచ్చి తురుము తీయవసరం లేదా? వెనక
ఏమంటారు తొక్కది తీయాల్సిన అవసరం లేదు, అలాగే వేసేస్తారా? కొంచెం కరివేపాకు. కరివేపాకు. సో ఈ మధ్య మీరు కిట్టి పార్టీలు సరదాగా కలుసుకోవడాలు ఇవన్నీ కాకుండా చాలా మంది లేడీస్ ఈ మధ్య ఈ థ్రెడ్ జ్యువెలరీస్ అని బ్యూటిషియన్ నేర్చుకోవడాలు మగ్గం వర్క్ నేర్చుకోవడం చేస్తున్నారు కదా, సో అలాంటివి ఏమైనా మీరు నేర్చుకుంటున్నారా? నేర్చుకోలేదండి. నేర్చుకోలేదా? అదే నేర్చుకోలేదని పక్కన వెతుకుతున్నారు మీరు? అల్ల వెళ్ళి పేస్ట్ చేద్దామని. వేసేయండి అయితే. ఫ్రై అయింది కదా, ఇప్పుడు మటన్ మటన్ వేస్తారా? దాంట్లో లైట్గా పసుపు పసుపు కొంచెం కారం కారం అంటే ఆల్రెడీ మిర్చి వేసాం కదా, కారం తగినంత. ఒక 2 మినిట్స్ అమ్మా మూత పెట్టారు, లీక్ వచ్చేద్దామా? ఓకే, కాసేపు మగ్గనిద్దాం, చూద్దామా? చూద్దామా. ఏమేస్తారు నెక్స్ట్? ముక్కలు. మామిడి ముక్కలు. చాలా చాలా పుల్లగా ఉంటాయి కదా. అవునా, నేను ఇంకా మొత్తం వేసేస్తారేమో అనుకుంటున్నా. లేదులే. ఓకే, మూత పెట్టేస్తే కొంచెం ఒక 2 మినిట్స్ మాత్రమే మధ్య బాగుంటుంది. సిమ్లోనే ఉంచునా? సిమ్లో. చూద్దామా? చూద్దాం. కొంచెం సాల్ట్ వేసి చాలా. ఇంకా ధనియాల పొడి ఎప్పుడు వేస్తారు? ధనియాల పొడి ఇప్పుడు వేస్తారా? వేసే. ధనియాల పొడి వేసేసాం. కొత్తిమీర ఎప్పుడు వేస్తారు? కొత్తిమీర దించాక దించేటప్పుడు. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇంకాసేపు ఉంచాలా? చాలా చాలు. అంటే ఆల్రెడీ మటన్ ముందు ఉడికించాము కదా, అందుకే సరిపోతుంది. సరిపోతుంది. సో ఆఫ్ చేసేద్దామా? మ్యాంగో మటన్ కర్రీ రెడీ. ఓకే, మ్యాంగో మటన్ కర్రీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? మ్యాంగో మటన్ కర్రీ తయారీ విధానం. ముందుగా మటన్లో ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఒక ప్యాన్లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన మటన్, పసుపు, కారం వేసి వేగనివ్వాలి. తర్వాత మామిడికాయ ముక్కలు, ఉప్పు, ధనియాల పొడి వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మ్యాంగో మటన్ కర్రీ రెడీ. మ్యాంగో మటన్ కర్రీ. సో రావు గారు, ఘీ రోస్ట్లో ఇంకా కొంచెం ఫ్లేవర్ కావాలి, ఇంకా కొంచెం దగ్గర రావాలి. ఉప్పు కొంచెం కారం తక్కువగా ఉన్నది పర్వాలేదు, కానీ దగ్గరగా డ్రై రావాలి. ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేయొచ్చు, బాగుంది అంటే ఇంకా కొంచెం బాగా చేయాలంటే కొంచెం. అలాగే మ్యాంగో మటన్ కర్రీ అన్నారు, కొంచెం మటన్ ఇంకా సాఫ్ట్ ఉండాలి. అది పులుపు ఉన్నది, అంత పులుపు ఎక్కువ లేదు. మేబీ మ్యాంగో సీజన్ అయిపోయి ఉంటుంది, ఇప్పుడు అంత పులుపు ఉండదు. కాదు, నేను అడిగాను కొద్దిగా వేసారు ఇంకా వేయచ్చు కదా అంటే పులుపు ఎక్కువైపోతుంది అన్నారు ఆవిడ. లేదు, దానికి నేను మ్యాంగో మటన్ రెండు తిన్నాను అన్నమాట. అదే లైట్గా ఉన్నది, ఇంకా కొంచెం పులుపు ఉంటే ఇంకా బాగుంటుంది. మొత్తం వేసేస్తుంటే సరిపోయింది. మీకు మైనస్ మార్క్ ఏంటంటే ఇంకా మటన్ ఇంకా బాగా కుక్ అయి ఉంటే ఇంకా బాగుంటుంది, మీది బెస్ట్ ప్రైస్ వచ్చి ఉంటుంది. కానీ ఇప్పుడు రెండులో
మేడంది ఘీ రోస్ట్. చికెన్ ఘీ రోస్ట్. ఓకే. అంటే రెసిపీ నుంచి కలర్ నుంచి కరెక్ట్ గా ఉన్నది. కొంచెం దగ్గరికి చేయాలి అన్నమాట. అది ఇంప్రూవ్ చేసుకోండి. ఓకే సార్. సో మైనస్ ఏంటని చెప్పారు, ఇంకొంచెం దగ్గరకు ఉంటే బాగుంటుందని. మీ దగ్గర కొంచెం పులుపు ఉంటే బాగుంటుంది అన్నారు. ఓకే, ఎనీవే మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి కళాంజలి వారికి గిఫ్ట్ వచ్చారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి ఒక గిఫ్ట్. కంగ్రాట్స్. ఓకే, మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలంటే ఎస్ఎంఎస్ చేయాలి. ఎస్ఎంఎస్ చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626 3579 కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మీకోసం మరొక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మొటిమలే పెద్ద చికాకు వ్యవహారం. మొటిమలు వచ్చి తగ్గిపోయిన తర్వాత వాటి స్థానంలో వచ్చే మచ్చలు మరింత చిరాకు తెప్పిస్తూ ఉంటాయి. ఈ మచ్చలు తగ్గడానికి చక్కటి చిట్కా ఉంది, ఫాలో అవ్వండి. కొద్దిగా శనగపిండి, పాల మీగడ, వంట సోడా మూడింటిని బాగా మిక్స్ చేసుకుని ఈ పేస్ట్ని మచ్చల మీద కనుక రాసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ మచ్చలు అనేవి క్రమేపీ తగ్గడమే కాకుండా చర్మం కూడా బాగుంటుంది. ఇప్పుడు కారం కారంగా. రావు గారు, కారం కారంగా మలాయి బోటీ కబాబ్. మలాయి బోటీ కబాబ్. సో బోటీ కొంచెం డిఫికల్ట్ అని తెలుసు, సో ఈజీగా చూపించేద్దాం. మెయిన్ థింగ్ ఇస్ మారినేషన్. ఓకే, అది కరెక్ట్గా చేసుకుంటే అన్ని పర్ఫెక్ట్గా వస్తాయి. మలాయి బోటీ కబాబ్స్, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. మలాయి బోటీ కబాబ్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ మటన్ 1/4 కిలో, బొప్పాయి కొద్దిగా, ఫ్రెష్ క్రీమ్ 1/4 కప్పు, ఉప్పు తగినంత, పెరుగు 1/4 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, గరం మసాలా 1 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు. సరాగురు, స్టార్ట్ చేసేద్దాం. సో మలాయి బోటీ కబాబ్ మెయిన్ థింగ్ అని అంటే కట్ ఆఫ్ ద మీట్. మీట్ ఏది మంచి లెగ్ పీస్ లో తీసుకోవాలి. ఓకే, అసలు బోటీ అంటే మనకి సంచి కదా? అది కాదు, ఇది వేరే. దిస్ ఇస్ ఎ నార్త్ డిష్. ఓకే, అది వేరే. ఓకే, అంటే మాకు అది కొంచెం మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే చాలా మంది ఈవెన్ మా అమ్మ బోటీ అంటే మేము అదే అనుకుంటాం, సంచిలో ఉండే ఆ ట్యూబ్స్ అంటే చంక్స్. బేసిక్లీ బోటీ మీన్స్ ఇట్స్ ఎ చంక్ బేసిక్లీ అన్నమాట. ఓకే, సో ఇది మీరు ఏ పీస్? ఇది లెగ్ పీస్ అన్నమాట. సో దీంట్లో ఉన్న ఫ్యాట్ అనేది తీసేయాలి. ఓకే, లెగ్ పీస్ ని బోటీ అంటారండి? లెగ్ పీస్ ని కాదండి, పీసెస్. పీసెస్ ని పీసెస్ కాల్ బోటీ అంటారు. అది మన బోటీ అంటే అది వేరే. అంటే మనం వ్యూవర్స్ కొంచెం క్లారిటీ చెప్పాలి కదా అని అడుగుతాను. సో ఇలా ఫ్యాట్ అంతా తీసుకొని మంచి పీసెస్ తీసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఫ్యాట్ అంతా తీసి వి మేడ్ లైక్ నైస్ పీసెస్ అన్నమాట. ఇప్పుడు ఇది ఇది యాక్చువల్లీ వచ్చి మీకు ఇది టెండరైజ్ చేయాలి. సో ఇలాంటి ఇంట్లో ఒక చిన్న హ్యామర్ హ్యామర్ తీసుకొని లైట్గా, అంటే బేసిక్లీ ఎందుకు ఇది యూజ్ చేస్తున్నా అంటే కనెక్టివిటీ ఉంటుంది సరే మీట్ మీట్లో, అది మీకు కనెక్టివిటీ బ్రేకప్ చేస్తే మీకు మ్యారినేషన్ త్వరగా అవుతుంది, కుక్ కూడా త్వరగా అవుతుంది. మా భాషలో సుత్తి సుత్తి కొట్టాలి. ఇంట్లో ఏదైనా పెద్ద గొడవ జరిగినప్పుడు ఈ వంట చేయాలి. సో ఇవన్నీ చేసుకుని ఫస్ట్ కొంచెం నూనె, జింజర్ గార్లిక్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, సాల్ట్, దాని తర్వాత పెరుగు. పెరుగు తర్వాత క్రీమ్, మన ఇంట్లో మలాయి అంటాం కదా, అది కొంచెం క్యాషూ నట్ పేస్ట్ అంటే రిచ్గా ఉంటుంది. సో కారానికి పచ్చిమిర్చి పేస్ట్, దాని తర్వాత లాస్ట్గా
ఇది వచ్చి బేసిక్లీ టెండరైజర్ రా పపాయ అన్నమాట పేస్ట్ పచ్చి రా పపాయ పచ్చి తురుము తురుము అని లేకపోతే పేస్ట్ చేసుకోవచ్చు కానీ మెయిన్ థింగ్ ఏంటంటే ఇవన్నీ మ్యారినేషన్ చేసి పెట్టుకుంటే కానీ మీకు ఈ కవా బాగా రాదు మెయిన్ థింగ్ ఇస్ మ్యారినేషన్ ఎందుకంటే మటన్ కదా మీకు మీరు దీంట్లో మ్యారినేషన్ చేస్తే సాఫ్ట్గా అవుతుంది దానికి ఇంతవరకు నేను చేసింది అంటే అది హ్యామర్ చేసి ఇచ్చేసింది అట్లీస్ట్ మినిమం 3 అవర్స్ మనం మ్యారినేషన్ చేయాలి ఇప్పుడు ఇవన్నీ దీంట్లో వేసేస్తాం మీ ఇంట్లో అవన్ ఉంటే అవన్లో వేసుకోవచ్చు గ్రిల్లర్ ఉంటే గ్రిల్లర్ లేకపోతే సింపుల్ వే పెనల్ వేసుకొని కాల్చేసుకోవడం కాల్చేసుకోవడమే ఒక 2 స్టిక్స్ చేద్దాం కబాబ్ స్టిక్స్ తోటి మీకు మెటల్ స్కీవర్స్ ఉంటే కూడా చేసుకోవచ్చు ఇంట్లో ఇంకా ఈజీగా ఉంటుంది అన్నమాట సో 2 పీసులు మీకు 4 పీసులు 3 పీసులు మీకు ఎలాగంటే అలాగా ఓకే ఈ కుక్ అవడానికి కొంచెం పడుతుంది ఓకే ఈలోపు మీకోసం ఒక మంచి చిట్కా ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా ముల్తానీ మట్టిలో పాలు కలిపేసి బాగా పేస్ట్ లాగా చేసుకొని ఈ పేస్ట్ని ముఖానికి మెడకి ప్యాక్ లాగా వేసుకొని ఒక 1/2 అవర్ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో కనుక వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే స్కిన్ బాగా గ్లోగా తయారవుతుంది చిట్కా చూసారు కదా సరోవర్ ఒక సైడ్ అయిపోయి ఉంటుందండి ఇంకో సైడు మీరు పపాయ పేస్ట్ ఇవన్నీ వేసి పెడితే ఒక 3 అవర్స్కి మెత్తగా అయిపోతుంది మీట్ సో మీకు ఈజీగా అయిపోతుంది అన్నమాట మెయిన్ థింగ్ మ్యారినేషన్ అదన్నమాట ఆఫ్ చేసుకుందాం సో దీనిలో మెయిన్ అగైన్ నేను చెప్తున్నాను అందరికీ మ్యారినేషన్ చేసుకుంటే కవాబ్ చాలా బాగా వస్తుంది మ్యారినేషన్ సరిగా లేకపోతే కష్టం అంటే మీకు కవాబ్ రబ్బర్ లాగా ఉంటుంది మీకు ఆ సాఫ్ట్నెస్ ఉంటుంది దట్స్ వాట్ వెరీ సింపుల్ వెరీ యూనిక్ బాగుంటుంది అన్నమాట సో మలాయ్ బోటీ కబాబ్ రెడీ థ్యాంక్ యూ మలాయ్ బోటీ కబాబ్స్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా మలాయ్ బోటీ కబాబ్స్ తయారీ విధానం ఒక బౌల్లో నూనె అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ఉప్పు పెరుగు ఫ్రెష్ క్రీమ్ పచ్చిమిర్చి పేస్ట్ బొప్పాయి పేస్ట్ బోన్లెస్ మటన్ వేసి బాగా కలుపుకోవాలి ఆపై వీటిని కబాబ్ స్టిక్స్కి గుచ్చి పాన్ లో ఉంచి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి అంతే మలాయ్ బోటీ కబాబ్స్ రెడీ మలాయ్ బోటీ కబాబ్స్ పప్పాయి తురుము వల్ల సాఫ్ట్గా లేకపోతే జనరల్గా మటన్ ఉడకబెడితే కానీ సాఫ్ట్గా అవ్వదు అందుకే చెప్తున్నా ఈ కబాబ్లో ఏంటంటే మెయిన్ థింగ్ ఇస్ మ్యారినేషన్ ఎస్పెషలీ మలాయ్ పెరుగు కొంచెం క్యాష్నట్ పేస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ మన పప్పాయ రా పప్పాయ తురుము ఓకే పచ్చి తురుము దానివల్లే మీకు కబాబ్ సాఫ్ట్ అయ్యి ఒక 3 అవర్స్లో త్వరగా కుక్ అవుతుంది లేకపోతే ఈ కబాబ్ టఫ్ అంటే రబ్బర్ లాగా ఉంటుంది సో
దట్ ఇస్ మస్ట్ అన్నమాట. ఓకే మరి ఇప్పుడు మీకోసం మరొక మంచి చిట్కా. డీప్ ఫ్రై ఐటమ్స్, వేపుళ్ళు ఇలాంటివైతే పిల్లలు పెద్దలు కూడా బాగా ఇష్టంగా తింటూ ఉంటారు. మరి చేపలు కనుక వేయించుకోవాల్సి వస్తే, నూనెలో డీప్ ఫ్రై చేయాల్సి వస్తే, నూనెలో వేసుకున్నట్లయితే వెంటనే ఆ నూనె చిట్లడం కానీ పొంగడం లాంటిది కానీ జరుగుతూ ఉంటుంది. ఇలా కాకుండా ఉండాలి అంటే నూనెలో కొద్దిగా చింతపండు వేసి ఆ తర్వాత మనం చేపలు ఫ్రై చేసుకున్నట్లయితే నూనె పొంగడం కానీ చిట్లడం కానీ జరగదు. ఇప్పుడు షెఫ్ స్పెషల్. రావు గారు షెఫ్ స్పెషల్ దోసకాయ రొయ్యల కూర. దోసకాయ రొయ్యల కూర, వావ్. సో ఇది కొంచెం మన తెలుగు నేటివిటీకి కనెక్ట్ అయి ఉన్న కూర. సో దోసకాయ రొయ్యల కూర, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. దోసకాయ రొయ్యల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన దోసకాయ ముక్కలు ఒక కప్పు, రొయ్యలు 1/4 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, నూనె 3 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్. రావు గారు స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్. ఫస్ట్ నూనె, ఇప్పుడు తాలింపు గింజలు, ఉల్లిపాయలు. దోసకాయ ముక్కలు ఉడికించినట్ట ఉడికించి పెట్టుకున్నాం. కొంచెం సాల్ట్, దోసకాయ మీకు మంచి పులుపు ఉంటే డిష్ కూడా బాగుంటుంది అన్నమాట. ఓకే. లేకపోతే మీరు పులుపుకి మళ్ళీ ఏదో ఒకటి టమాటోస్, లేకపోతే కొందరు నిమ్మకాయ, చింతపండు ఇది వేయాలన్నమాట. సో సీజన్లో మీకు అప్పుడప్పుడు ఒకరుగా ఉంటాయి. అవును. సో దోసకాయ బెటర్ సీడ్స్ తీసేసి చేయడమే. ఇప్పుడు అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్, ప్రాన్స్, మళ్ళీ మీరు ఫైర్ యాక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి, కారం మీకు ఎంత కావాలో, పసుపు, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, కొంచెం కరివేపాకు, కొంచెం నీళ్ళపై పచ్చిమిరపకాయలు కొంచెం కావాలంటే ఆప్షనల్, మీకు కావాలంటే కొంచెం చూడడానికి బాగుంటుంది. ప్లస్ కొంచెం పులుపు బాగా దిగిందంటే పచ్చిమిరపకాయలు కూడా మీరు బాగా టేస్టీగా ఉంటుంది. కరెక్ట్. చేపల పులుసులో పచ్చిమిరపకాయలు అలాగే కదా టేస్టీగా తినేస్తూ. అది కూడా నేను ఏం చేస్తానంటే హోల్ చిల్లీస్ చాప్ చేయకుండా వేస్తాను. ఇప్పుడు మీరు కొరికేపుడు ఏంటంటే బాగా లోపల జ్యూస్ ఉంటుంది, ఆ పులుపు కారం బాగా కమ్మగా బాగుంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఈ ఆల్రెడీ దోసకాయలు ఉడకపెట్టాము కదండి, ఇది వేస్తాం అనమాట. నీళ్ళతోటి వేయాలి ఎందుకంటే ఆ పులుపు ఉంటుంది అంటే ఎక్కువ నీళ్ళు లేకుండా తక్కువగా కరెక్ట్గా ఎంత కావాలో. అంటే ఉడికించేయడం వల్ల పులుపు తగ్గిపోదా? లేదండి, దానికి నీళ్ళు మనం బయటపోయట్లేదు కదా, దాంట్లోనే ఉంటాయి అన్నమాట. సో ఇది కొంచెం సేపు మగ్గాలి. మగ్గాలి. ఓకే. అయితే ఇప్పుడు మీకోసం మరొక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా.
మనం వంటగదిలో ఎన్నో రకాల వంటలు చేస్తూ ఉంటాము. మరీ ముఖ్యంగా స్టవ్ మీద అయితే ఆయిల్ మరకలు, ఇంకా కూరల మరకలు ఏవో ఒకటి పడుతూ ఉంటాయి. మరి ఈ మరకలు, ఈ జిడ్డు పోవాలంటే వంట సోడాలో కొద్దిగా ఉప్పు కలిపేసి స్టవ్ మీద, గట్టు మీద కూడా బాగా చల్లేసి ఆ తర్వాత మెత్తటి బట్టతో కనుక తుడుచుకున్నట్లయితే ఈ మరకలన్నీ శుభ్రంగా పోవడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి సూక్ష్మజీవులు కూడా పోతాయి. చిట్కా చూసారు కదా రాగారు, అయిపోయింది. మీకు అప్పులు పోస్తుందా లైట్గా? కరివేపాకు అన్నీ బాగుంది చూడడానికి. దోసకాయ రొయ్యల కూర రెడీ. థ్యాంక్ యూ. దోసకాయ రొయ్యల కూర మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. దోసకాయ రొయ్యల కూర తయారీ విధానం, ఒక పాన్లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, రొయ్యలు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కరివేపాకు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత తరిగిన పచ్చిమిరపకాయలు, ఉడికించిన దోసకాయ ముక్కలు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దోసకాయ రొయ్యల కూర రెడీ. దోసకాయ రొయ్యల కూర సురావు గారు. సాఫ్ట్గా రొయ్యమో కొంచెం కచ్చాపచ్చాగా బాగుంది. అన్నం కాంబినేషన్ రోటీ అన్నం అన్నం అన్నంతో బాగుంటుంది, ట్రై చేయండి. బాగుంది అన్నంతో విడివేడిగా తింటూ ఉంటే బాగుంటుంది. అలాగే టిప్స్ ఏంటంటే ఈ డిష్లో దోసకాయ పులుపు ఉంటే మన డిష్ ఇంకా చాలా బాగుంటుంది. అదే సో రావు గారు చెప్పినట్టుగానే దోసకాయ వచ్చి కొంచెం పులపుల్లగా ఉంటే టేస్ట్ వచ్చి చాలా బాగుంటుంది. ఒకవేళ దోసకాయ పులుపు లేదు అంటే మాత్రం మీరు ఇంకా నిమ్మకాయ కానీ, చింతపండు గుజ్జు కానీ ఇలా ఏదైనా వాడాల్సి వస్తుంది. అది థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఓకే ఇప్పుడు మీకోసం మరొక మంచి చిట్కా. ఒకసారి చేతుల దగ్గర చర్మం అంతా కూడా రఫ్గా అయిపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు చింతపండు రసం కొద్దిగా తీసుకుని అందులో పంచదార వేసుకుని దీంతో చేతులు మృదువుగా మసాజ్ చేసుకుంటూ ఉన్నట్లయితే చాలా వరకు మృదుత్వం అనేది వస్తుంది. ఇవాంటి ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువల గురించి ఫుడ్ గైడ్లో తెలుసుకుందాం. ఈరోజు మనం చూసిన ఫస్ట్ రెసిపీ చికెన్ ఘీ రోస్ట్. సో చికెన్ నుంచి మనకి చాలా హై అమౌంట్స్లో ప్రోటీన్స్, అంటే 100 గ్రాముల నుంచి 20 గ్రాముల వరకు మనకి ప్రోటీన్స్ లభిస్తుంది. అలాగే 100 గ్రాముల చికెన్ నుంచి మనకి క్యాలరీస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే చాలా వరకు ఎక్కువ క్యాలరీస్, అంటే 150 నుంచి 200 క్యాలరీస్ అనేది మనకి 100 గ్రామ్స్ చికెన్ నుంచి లభిస్తుంది. వైటమిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కూడా మనకి వైటమిన్ B2 కానివ్వండి, లేదంటే ఫోలిక్ యాసిడ్, పాంటోథెనిక్ యాసిడ్ ఇవన్నీ కూడా మనకి ఎక్కువ శాతం చికెన్ నుంచి లభిస్తుంది. సో నెయ్యి అనేది మనం యాడ్ చేస్తున్నాం కనుక నెయ్యి నుంచి ఫ్యాట్ అనే పదార్థం మనకి లభిస్తుంది. సో ఈ రెసిపీలో మనం పెరుగు యాడ్ చేసాము. సో పెరుగు నుంచి మనకి కాల్షియము, ప్రోటీన్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ మోతాజులో లభిస్తుంది. సో ఓవరాల్గా ఈ రెసిపీలో ప్రోటీన్ అనేది ఎక్కువ క్వాంటిటీలో మనకి లభిస్తుంది. దాంతోపాటు వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా చాలా ఎక్కువ క్వాంటిటీలో లభిస్తుంది కనుక ఇది శరీరానికి చాలా మంచి రెసిపీ అండి. ఎస్పెషలీ ఎదిగే పిల్లలకి ఇది చాలా మంచిది. అలాగే దాంతోపాటు ప్రెగ్నెంట్ లేడీస్, అంటే గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులకు కూడా చాలా వరకు మంచి రెసిపీ అండి. మిగతా వాళ్ళందరూ, అంటే కార్డియాక్ పేషెంట్స్, లేదంటే షుగర్తో బాధపడుతున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు ఇలాంటి రెసిపీస్ ట్రై చేస్తున్నప్పుడు చాలా తక్కువ క్వాంటిటీలో వారానికి ఒకసారైనా, లేదంటే 15 రోజులకు ఒకసారి ఇలాంటి రెసిపీ ట్రై చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ మ్యాంగో మటన్ కర్రీ. ఈ రెసిపీలో ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఏదైతే మనం యాడ్ చేస్తున్నామో అది మటన్ అండ్ మ్యాంగో, ఈ రెండు కాంబినేషన్లో మనం యాడ్ చేసాము. మటన్ గురించి మాట్లాడితే మటన్ నుంచి మనకి క్యాలరీస్ అనేది చాలా ఎక్కువ శాతం లభిస్తుంది. 100 గ్రాములు మటన్ నుంచి మనకి క్లోజ్ టు 250 నుంచి 270 క్యాలరీస్ అనేది లభిస్తాయి. అలాగే ప్రోటీన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే
ప్రోటీన్స్ మనకి 20 నుంచి 25 గ్రాముల వరకు లభిస్తుంది. అండ్ అలాగే వైటమిన్స్ అండ్ మినరల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మటన్లో వైటమిన్ B12 అనేది చాలా ఎక్కువ శాతం లభిస్తుంది. అలాగే దాంతోపాటు ఐరన్ కూడా, హీమ్ ఐరన్ అండి, అది కూడా అంటే శరీరంకి చాలా తొందరగా అబ్జార్బ్ చేసుకునే ఐరన్, అది కూడా చాలా ఎక్కువ క్వాంటిటీలో మనకి మటన్ నుంచి లభిస్తుంది. అండ్ మటన్తో పాటు మనం మ్యాంగో యాడ్ చేస్తున్నాం కనుక మ్యాంగో నుంచి మనకి ఫైబర్ అంటే పీస్ పదార్థం అనేది ఈ రెసిపీలో యాడ్ చేయడానికి చాలా వరకు సాయపడుతుంది. అండ్ దాంతోపాటు మ్యాంగోలో వైటమిన్ ఏ అనేది కూడా చాలా ఎక్కువ శాతం మ్యాంగో నుంచి లభిస్తుంది. కనుక ఓవరాల్గా ఈ రెసిపీ బ్యాలెన్స్డ్ న్యూట్రిషియస్ రెసిపీ కింద కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే దీంట్లో అన్ని పౌష్టిక విలువలు కూడా సమతుల్యంగా ఉన్నాయి. సో అందరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. కాకపోతే గుండె జబ్బుతో బాధపడుతున్న వాళ్ళు, షుగర్ పేషెంట్స్, ఇలాంటి రెసిపీస్ చూసి తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ మలాయ్ బోటీ కబాబ్. ఈ రెసిపీలో మనం యాడ్ చేసిన పదార్థాలు మటన్ అంటే బోన్లెస్ మటన్ దీంట్లో వాడడం జరిగింది. దాంతోపాటు ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసాము, ఇంకా జీడిపప్పు కూడా యాడ్ చేసాము. సో ఈ రెసిపీలో క్యాలరీస్ అనేది ఎక్కువ మోతాజులో మనకి లభిస్తుంది ఈ రెసిపీ నుంచి. అండ్ మటన్ యాడ్ చేస్తున్నాం కనుక మటన్ నుంచి మనకి ఎక్కువ శాతం క్యాలరీస్ లభిస్తాయి. అండ్ దాంతోపాటు ప్రోటీన్స్ కూడా మనకి మటన్ నుంచి లభిస్తుంది. మటన్తో పాటు ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తున్నాం కనుక ఫ్రెష్ క్రీమ్ నుంచి మనకి ఫ్యాట్ అనేది లభిస్తుంది ఎక్కువ మోతాజులో. దాంతోపాటు మనం పెరుగు యాడ్ చేసాం కనుక పెరుగు నుంచి మనకి కాల్షియము అలాగే ప్రోటీన్స్ కూడా ఎక్కువ శాతం పెరుగు నుంచి కూడా లభిస్తాయి. సో ఓవరాల్గా ఈ రెసిపీలో క్యాలరీస్ అనేది ఎక్కువగా ఉంటుందండి, ప్రోటీన్స్ కూడా చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. అండ్ దాంతోపాటు వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఎక్కువ అమౌంట్లో మనకి లభిస్తుంది. సో అందరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. గుండె జబ్బుతో బాధపడుతున్న వాళ్ళు లేదంటే షుగర్ పేషెంట్స్, ఇలాంటి రెసిపీస్ చూసి తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ దోసకాయ రొయ్యల కూర. సో ఈ రెసిపీలో మనం ముఖ్యంగా యాడ్ చేసింది రొయ్యలండి. సో రొయ్యల నుంచి మనకి క్యాలరీస్ ఎక్కువ శాతం లభిస్తుంది. సో 100 గ్రాముల రొయ్యల నుంచి మనకి 150 నుంచి 170 క్యాలరీస్ అనేది అప్రాక్సిమేట్ వాల్యూ ప్రకారంగా లభిస్తుంది. దాంతోపాటు ప్రోటీన్స్ కూడా మనకి 20 గ్రాముల వరకు 100 గ్రాముల నుంచి లభిస్తాయి. అండ్ మినరల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే సెలీనియము, మ్యాంగనీజ్, మెగ్నీజియము, ఐరన్ ఇవన్నీ కూడా చాలా శరీరంకి చాలా యూస్ఫుల్ మినరల్స్ అండి. ఇవన్నీ కూడా మనకి ఎక్కువ క్వాంటిటీలో రొయ్యల నుంచి లభిస్తుంది. సో దోసకాయ యాడ్ చేసాము, దోసకాయ నుంచి సోడియము, పొటాషియము, అలాగే వాటర్ కంటెంట్, అలాగే దాంతోపాటు ఫైబర్ అంటే పీస్ పదార్థం కూడా చాలా వరకు ఈ రెసిపీలో యాడ్ చేయడానికి సాయపడుతుంది. సో ఓవరాల్గా ఈ రెసిపీ ప్రోటీన్ అండ్ క్యాలరీస్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా వరకు రిచ్ రెసిపీ అండి. సో అందరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. రావు గారు, మీరు చేసిన 2 రెసిపీస్ అలాగే మన పార్టిసిపెంట్స్ చేసిన 2 రెసిపీస్ బాగున్నాయి. సో మన వ్యూవర్స్కి కూడా నచ్చి ఉంటాయని అనుకుంటున్నాము. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు రాసి పంపించవలసిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512.